नमस्ते ఈరోజు ఈ వీడియోలో నేను రాడిష్ సీడ్స్ జర్మినేషన్ హార్వెస్ట్ ఇంకా రాడిష్ చపాతీ రెసిపీ చూపిస్తున్నాను. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో ఇవి రాడిష్ సీడ్స్ అండి. ఒక 14-15 తీసుకున్నాను, రెండు పాట్స్లోని వేసేసాను. ఇది బాగానే జర్మినేట్ అయినాయి, కాకపోతే కొద్దిగా దగ్గరగా అయినాయి కొన్ని. అంటే బహుశా వాటరింగ్ సరిగ్గా లేక లేదంటే వర్షాలకు కొద్దిగా దగ్గరున్న తీసేసి కొద్దిగా డిస్టెన్స్లో ఆ రెండు పాట్స్లోనే సర్దేశాను. సో బాగానే డెవలప్ అయినాయి, ఒక 30 డేస్కి హార్వెస్ట్కి రెడీ అయిపోయి. యాక్చువల్గా అయితే రాడిష్ మనకి పొడుగ్గా ఉన్న పాట్స్లో వేస్తే మనకి బాగా పొడుగ్గా గ్రో అవుతాయి. ఇవి నేనేం చేశానంటే నాకు ఖాళీ లేక పాట్స్, ఇవి యాక్చువల్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్కి యూస్ చేయొచ్చు ఈ పాట్స్ చేస్తూ ఉంటాను. కానీ చెప్పాను కదా, అవి ఎక్కడ నాకు ప్లేస్ లేక ఇంక ఈ రెండిట్లో వేసేసాను. సో అందుకే హైట్ తక్కువ వల్ల రాడిష్ కొద్దిగా స్మాల్ సైజ్ వచ్చినాయి, కాకపోతే హెల్తీగా ఉన్నాయి. సో ఈసారి నేను ఇప్పుడు వేసేటప్పుడు అయితే నేను 12x12 inches గ్రో బ్యాగ్స్లో వేసాను, అవి పొడుగ్గా అయితే రావచ్చు. సో కేవలం 2 పాట్స్లో ఒక హార్వెస్ట్ చూపిస్తున్నాను నేను మీకు. బాగానే వచ్చాయండి. అదే చెప్ అన్నీ జర్మినేట్ అయినాయి కదా, ఏవి పాడవలేదు సీడ్స్. సో నేను వేసినవన్నీ జర్మినేట్ అయ్యి అవి డెవలప్ అయ్యి హార్వెస్ట్కి బాగానే వచ్చేసాయి. ఇప్పుడు మీకు నేను ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన రాడిష్ లీవ్స్ తోటి పరోటా రెసిపీ అండ్ అలాగే చాప్డ్ రాడిష్ పరోటా రెసిపీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ లీవ్స్ది లీవ్స్ బాగా ఫైన్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా వేసేసి దాంట్లో మళ్ళీ కొద్దిగా పసుపు, అలాగే మనకి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి కూడా ఫైన్గా కట్ చేసి వేసాను, అలాగే వాము, ఇంకా అల్లంని వెల్లుల్లి కూడా చిన్నగా ఫైన్గా కట్ చేసి వేసేయడం అంతే. ఎందుకంటే మనకి అది ఒత్తుతున్నప్పుడు మనకి ఏమి ప్లెయిన్గా స్మూత్గా మనం చేసేసుకోవచ్చు, అందుకే అన్నీ ఫైన్గా కట్ చేసుకోవాలి. సో ఇది మనకి రెడీ అయ్యిందండి. ఒక 5 మినిట్స్ ఒక వెట్ క్లాత్లో పెడితే అది సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి మనకి. ఇది 5 మినిట్స్ పెట్టాక ఇప్పుడు ఇది రెడీ అండి మనకి బాల్స్ చేసుకొని చపాతీస్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా, అసలు ఏమీ మనకి ఇబ్బంది లేకుండా అది అలాగా రౌండ్గా అయిపోయింది. అంతే, ఇది ఇప్పుడు కాల్చేసుకొని మనకి రెడీ సర్వింగ్. మనకి పెరుగుని ఒక పిక్కలతోటి సర్వ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ చాప్డ్ రాడిష్ పరోటా. సో ఇది ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. ఒక 3 రాడిష్ తీసుకున్నానండి, 3 పరోటాస్కి. రాడిష్ లీవ్స్ యాడ్ చేశాను, అలాగే వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్ ఫైన్లీ చాప్డ్ అండ్ వామ్ వేసాను, ఉప్పేమో సరిపడా అంతే. ఇది మిక్స్ చేసేసి ఇది చాప్డ్ రాడిష్ కదా, సో వాటర్ ఉంటుంది, అది ఆ వాటర్ని మొత్తం బాగా మనం ఇలా పిండేసుకొని దాన్ని సపరేట్ చేసేయాలి. ఇంకా వాటర్ ఉండిపోయింది అని ఒక డౌట్ ఉంటే మనకు కొద్దిగా గోధుమ పిండి కలిపేసుకుంటే మనకి అది ఇంకా ఇబ్బంది ఉండదు. ఇంకా కొద్ది సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం పిండేటప్పుడు కొద్ది సాల్ట్ పోయి ఉంటుంది కదా.
ఇదిప్పుడు ఏదైతే నేను రెడీ చేశాను కదా చాప్డ్ రాడిష్ పరాటాకి, అది ఒక 5-10 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకోవచ్చు. సో బాల్ని కోన్ షేప్లో చేసుకొని ప్రిపేర్ చేసిన చాప్డ్ రాడిష్ స్టఫ్ని దాని లోపల పెట్టేసి ఇలాగ ఈ విధంగా ట్విస్ట్ చేసేసి మన బాల్ రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఒత్తడానికి. యాక్చువల్గా ఇలాగా చేయలేము అని అనుకుంటే దీనికి ఒక వేరే మెథడ్ కూడా ఉందండి స్టఫ్డ్ పరోటా చేసుకోవడానికి. అదేంటంటే రెండు ప్లెయిన్ రొట్టెలు ఒత్తేసుకొని ఒక దాని మీద స్టఫింగ్ పెట్టేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇంకో రెండో పెట్టి చేసుకోవచ్చు. కాకపోతే చూస్తున్నారు కదా ఇదైతే నాకు అలవాటు, ఎంత బాగానే వచ్చేసింది, ఏమి ప్రాబ్లం ఏమి లేకుండా అంటకుండా అని. అలాగే స్టఫింగ్ కూడా బాగానే స్ప్రెడ్ అయ్యింది, ఎడ్జెస్ బాగా కాలేలా చూసుకోవాలి. అంతేనండి, ఇది రెడీ ఇప్పుడు సర్వ్ చేయడానికి. మనం పెరుగుని పిక్కలేసి సర్వ్ చేయొచ్చేది. యాక్చువల్గా స్టోర్డ్ పిక్కలు అయితే హెల్త్కి మంచిది కాదండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఏదైనా చట్నీ, ఇప్పుడు రాడిష్ లీవ్స్ చట్నీ కానీ ఇంకేదైనా వేసి సర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.